యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి చేయటానికి కేసీఆర్ కొండపైన ఉన్న 111 దుకాణాలను తొలగించి సహకరించాలని కోరారు. తిరిగి అదే స్థలంలో వర్తక సంఘం వారికి కేటాయిస్తామని చెప్పి సీఎం హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకే వర్తక సంఘం వారు ఉన్న దుకాణాలని తొలగించి ఆలయ అభివృద్ధి పనులకు సహకరించామని, ఇప్పుడు ఉన్న అధికారులు కొండపైన దుకాణాలు మొత్తమే లేవని, కొండ కింద కేటాయిస్తామని అధికారులు తేల్చడంతో కొండపైన ఉన్న వ్యాపారస్తులు ఆందోళనకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు సహకరించిన మా కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదనని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కొండపైన దుకాణాలు కేటాయించి తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే సీఎం కేసీఆర్ దిగి వచ్చే వరకు రిలై నిరాహార దీక్ష చేపడతామని, ఆమరణ దీక్షకైనా వెనుకడబోవని వర్తక సంఘం అధ్యక్షులు డిమాండ్ చేశారు. మరి పట్టకుండానే చేయాలి, పట్టకుండా చేసినట్టుగా చేసిన ఆడియన్స్ ఆరు చెప్పినా ఇప్పుడు కూడా నేనైతే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా, ఈ అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే అది కాదు, మనము ఏదైనా కానీ మనం అనుకున్న చేసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు యాదాద్రి గుట్టకు వచ్చి మరి యాదాద్రి గుట్ట దేవస్థానం లక్ష్మీనరసింహ స్వామి గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యాదాద్రి గుట్ట మీద ఉన్న షాపుల యజమానులందరినీ పిలిచి కూడా అభివృద్ధిలో భాగంగా మీకు షాపులు మళ్ళీ పునర్నిర్మాణం చేపిస్తా, మీరు ప్రస్తుతం ఇప్పుడు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ప్రకారంగా మీరు నడుచుకోండి అని చెప్పేసి మేము ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. మరి కొండపైన మరి సీఎం గారు షాపులు ఇస్తారనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారినితో పాటు మన మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం, ఈవో గారిని కూడా కలిసినాం, చాలామందిని కూడా కలిసి యాస వచ్చింది. మరి ఈ మధ్యనే కొండ కింద నిర్మాణం జరుపుతున్నాం మీ షాపులకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా వాటిని పరిశీలించినాం. అక్కడ గొర్రదొడ్డి కన్నా ఆధ్వానంగా ఉన్నాయి ఆ షాపులు. మాకు అక్కడ షాపులు ఇవ్వడం మాకు ఇష్టం లేదు. మాకు ఏదైతే ముఖ్యమంత్రి గారు కొండపైన నిర్మించి ఇస్తామన్నారో అదే విధంగా మాట నిలబెట్టుకొని మా కొండపైనే షాపులు నిర్మించి ఇవ్వాలి. మేము ఒక 500 కుటుంబాలు కుట్ట మీద బతుకున్నాం. మరి మీరు కొండపైన దుకాణాలు ఇవ్వకపోతే మాత్రం వీళ్ళ బతుకులు కూడా చిందా చిందరమైపోతాయి. మరి వీళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఇప్పటికైనా మాకు కొండపైన దుకాణాలు నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.